రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన ఏరియా ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డు నుండి ఒక కరోనా పాజిటివ్ వ్యక్తి పారిపోవటం పట్టణంలో కలకలం రేపింది. వేములవాడ మండలం చింతల్టానా ఆర్ఎండ్ఆర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకటంతో గత రాత్రి జిల్లా ప్రధాన ఆసుపత్రికి జిల్లా వైద్యాధికారులు తరలించారు. అయితే ఆసుపత్రిలోని కరోనా వార్డులో ఉంచిన ఏరియా ఆసుపత్రి సిబ్బంది ఉదయం ఆ వ్యక్తి కనపడబోయేసరికి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సకాలంలో స్పందించి పట్టణంలోని సుందరనగర్లో సదరు వ్యక్తిని గుర్తించిన పోలీసులు పట్టణ సీఐ వెంకట నరసయ్య ఆధ్వర్యంలో పట్టుకున్నారు. పారిపోయిన వ్యక్తితో అదే మండలం అగ్రహారం గ్రామానికి చెందిన మరొక వ్యక్తి కూడా వెన్నంటే ఉండటంతో ఆ వ్యక్తిని కూడా అక్కడి నుండి కదలకుండా పోలీసులు నిలువరించారు. కాగా వీరిద్దరిని తిరిగి ఐసోలేషన్ కు తరలించడానికి అంబులెన్స్ కు ఫోన్ చేయగా సుమారు గంటకు పైగా పోలీసులకు నిరీక్షణ తప్పలేదు. దీంతో వారికి కావలసిన భోజనం మంచినీటిని పోలీసులే దగ్గరుండి వారికి అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. వీళ్ళు ఒకటి అగ్రహారం వాళ్ళు చింతలతాను అక్కడ బస్ స్టాండ్ దగ్గర నీకు అర్థం కొన్ని ఏరియాలే కవర్ అవుతుంది. అది వాళ్ళు ఏంటంటే వాళ్ళ ముందర గేట్ లోపల ఎంట్రీ